గుంటూరు సర్వజన ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఎంపికైన స్టాఫ్ నర్సులు ఎన్ఎంఓలు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు 57 స్టాఫ్ నర్సుల పోస్టులకు 37 మంది నియామక పాత్రలను అందుకున్నారు యాపిఎంఓ రెండు పోస్టులకు ఇద్దరు పాత్రను అందుకున్నారు అదే విధంగా ఎంఎన్ఓల రెండు పోస్టులకు గాను ఒకరు మాత్రమే నియామక పత్రాన్ని అందుకున్నారు ఆసుపత్రిలో ఉద్యోగం రావడం ఎంతో ఆనందంగా అభ్యర్థులు ప్రకటించారు రోగులకు సేవ చేసే అదృష్టం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోస్టులను ప్రకటించడం వల్లే నిరుద్యోగులకు అవకాశం లభించిందని వారు అన్నారు ఎంపికైన అభ్యర్థులు అంకిత భావంతో పనిచేయాలని సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి సూచించారు ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావడానికి కృషి చేయాలని ఆమె కోరారు ఉద్యోగంలో చేరబోతున్న వారికి అభినందనలు తెలిపారు మీ యొక్క వేరే వాళ్ళు వచ్చేంత వరకు ఉండి వాళ్ళకి మీ యొక్క డ్యూటీ అంతా హ్యాండ్ ఓవర్ చేసేసారు 8 అవర్స్ డ్యూటీ కాబట్టి మీరు టైంకి వచ్చి ఏం కేసులు ఉన్నాయని చెప్పి వాళ్ళు వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ తీసుకోవాలి తర్వాత మీరు హ్యాండ్ ఓవర్ తీసుకోవాలి హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి కేసుల గురించి అది 8 అవర్స్ ఎక్కడ ఉన్నాడో తెలియదు ఫోన్ ఇస్తా ఉన్నాను ఫోన్ ఆ పేషెంట్ అటెండెంట్ వచ్చి ఫోన్ తీసుకోండి ఫోన్లో మాట్లాడచ్చు మేడం ఆ లైన్లో ఉన్నారన్నప్పుడు చాలా వరకు ఇప్పుడు ఉండే స్టాఫ్ ఏంటంటే ఫోన్ తీసుకోరు ఫోన్ మేము మాట్లాడము మేము మేడంతో డైరెక్ట్గా మాట్లాడము మేము మాట్లాడము అని ఆ మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి అట్లా మీరు చేయొద్దు దయచేసి ఎవరినో ఫోన్ ఇచ్చి మాట్లాడమంటే భయంగా ఉంది ఫోన్ మేట్లము పేషెంట్ అనేది చెప్పడమే అది మీకు ఆ భయం అక్కర్లేదు ఫోన్ తీసుకొని రెస్పాండ్ అవ్వండి అదొకటి చక్కగా డ్యూటీ చేయాల నిర్లక్ష్యత ఎంతో వాల్యుబుల్ జాబ్ ఇది ఎంతో కష్టపడితే కానీ రాలేదు మీరు సో ఈ దీన్ని యూటిలైజ్ చేసుకొని చక్కగా డ్యూటీ విధులు నేను చక్కగా పనిచేస్తూ హాస్పిటల్కి మంచి పేరు తీసాము జీజీహెచ్ అంటే పర్లేదు అందరూ చక్కగా వెళ్ళగానే రిసీవ్ చేసుకొని తగిన వైద్యం ఇస్తారు అనేది ఒక అభిప్రాయం అందరికీ రావాలండి అది జీజీహెచ్ వామ్మ అక్కడ ఎవరు కసులుకుంటారు ఎవరిని కసులుకోరు సౌమ్యంగా మాట్లాడరు ఉన్నంతసేపు ఆ యొక్క డ్యూటీ అవర్స్ గురించే ఆలోచించండి దేని గురించి ఆలోచించకుండా ఏదైనా మీకు ఇబ్బందులు ఉన్నప్పుడు నాకు వెంటనే సూపరింటెండెంట్ సార్కి నెంబర్కి ఫోన్ చేయండి అది ఫోన్ మెయిన్గా ఫోన్ వచ్చినప్పుడు మాత్రమే ఎవరో లైన్లో ఉన్నారో మాట్లాడడానికి ఏంటి సార్ ఏం కావాలి అని ఒక మాట చెప్తే చాలు అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలండి అది ఓకేనా నేనే ఎక్కువ ఫోన్ చేశాను